ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది. నూతన వ్యాపార సంబంధమైన బ్రాంచీలు ఓపెన్ చేస్తారు, అవి కూడా విజయవంతమైన పొందాలో నడుస్తాయి. ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, అదేవిధంగా ఇటుకురాళ్ళ వ్యాపారం, హౌస్ మెటీరియల్ సంబంధించిన వ్యాపారం, మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, ఇవన్నీ కూడా సంవత్సర ప్రథమ భాగంలో మీకు లాభిస్తాయి. అదే కోణంలో నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతోటి సరిగైన మార్గంలో మనం డబ్బులు సంపాదిద్దాం అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండటం ఎంతైనా శ్రేయస్కరం. పెద్దవాళ్ళు మీరే 10 మందికి దారి చూపించాల్సిన వాళ్ళు. సంపాదన కోసం మీరు దొక్కిన దారిలే యువత కూడా ఫాలో అయితే ఈ దేశ పరిస్థితి ఏమవుతుందో మీరే ఆలోచన చేయండి. స్థిరమైనటువంటి, నిలకడైనటువంటి, నిజాయితీతో కూడినటువంటి సంపాదన కోసం మీరు వ్యూహం పండుతారు, కష్టపడతారు, అదే చేస్తారు. ఈ పేకాట క్లబ్బులు పెట్టి, మద్యం దుకాణాలు పెట్టి, స్కూళ్ళ దగ్గర పిల్లల దగ్గర ఫీజులు పిండి, అదేవిధంగా వైద్య పేరుతోటి పేషెంట్లను పీల్చి పిప్పి చేయటం, ఇలాంటివన్నీ పక్కన పెట్టేద్దాం. సంపాదించుకునే వరకు చాలు, ఇకనైనా మంచి పనులు చేద్దాం అనేటువంటి ఒక పరివర్తన మీలో వస్తుంది. ఆ పరివర్తన రావడానికి మీలో ఉన్నటువంటి మానవత్వమే కారణం. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత హోమం చేయాలి. మీకు ఇష్టమైన దైవానికి మహాతీర్థంపురితోటి, సిద్ధగంధంతోటి, పరిమళ గంధంతోటి, పూజా సుగంధ ద్రవ్యాలతోటి పూజా అభిషేకం చేయండి. ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి మీ ఇష్టదైవానికి. అలా కొన్నాళ్ళు చేయండి, మీ జీవితాశయం నెరవేరుతుంది. ఆ ప్రథమ తాంబూలాలు కూడా పేరే రాజతాంబూలం. ఈ ప్రథమ తాంబూలాన్నే, ఈ ప్రథమ తాంబూలాన్నే ద్వాపర యుగంలో ధర్మరాజుల వారు రాజసూయయాగం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి సమర్పించినటువంటి ప్రథమ తాంబూలమే ఇది. మనకు అంత గొప్ప ఫలితాలు రాకపోయినా మన జీవితాలు దొల్లటానికి అవసరమైనటువంటి యోగం మాత్రం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి, ఉన్నతమైనటువంటి పొందాలు నడిచి, విద్యాపరంగా గొప్ప స్టేటస్ సంపాదిస్తారు. అద్భుతమైనటువంటి మీ యొక్క సామర్థ్య ప్రతిభ అందరూ మెచ్చుకుంటారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎవ్వరూ మీ అభిప్రాయంతో ఏకీపించరు. అది మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. అన్ని లక్షణాలు సలక్షణంగా ఉండి, అందంగా ఉండి, చదువు ఉండి, ఉద్యోగం ఉండి, కుటుంబ చరిత్ర కలిగి ఉండి, ఏ రకమైనటువంటి స్థాయి లేనటువంటి ఒక హీనమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారు. గొప్ప వ్యక్తి ఎవరు, హీనమైన వ్యక్తి ఎవరు అనేటువంటి చర్చ కూడా మీరు పెట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళు చెప్తారు,
వాడి చదువు లేదు నాకుంది కదా అంటారు, వాడికి ఉద్యోగం లేదు నాకుంది కదా అంటారు, వాళ్ళు అనాకారి వాడికి అందం లేదు నాకుంది కదా అంటారు. ఇలా సమర్థించుకుంటారు కానీ ఒక ఘోరమైనటువంటి తప్పిదం చేస్తున్నామనే భావన మీ మనసులో కూడా కలుగుతుంది. ఏది ఏమైనా ఈ రాసులో జన్మించే స్త్రీలు సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. అదే కోణంలో పూజా సుగంధ సామాగ్రితోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి, అభిషేకం చేయాలి, ఆతిథ్యం స్వీకరించాలి. అమ్మవారికి కూడాను ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి, తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి.